హలో ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ వచ్చేసి నిన్నటిదన్నమాట హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికి ఇప్పుడు నేను వచ్చేసి పూలు దెంపుకోవడానికి వచ్చాను ఎందుకంటే ఈ రోజు గోవస్త ద్వాదశి కదా ఈ రోజు మనం గోవుల పూజ చేయాలన్నమాట అయితే దాని కోసం మనకు పూలు కావాలి కదా మనము కొంచెం లేట్ గా వస్తే అందరూ దెంపేసుకుంటారు అందుకనేసి నేను తొందరగా వచ్చేసాను అన్నమాట ఇంకొకటి ఏంటంటే ఈ రోజు మనం ఎలా పూజ చేయాలి ఏంటి అనేది కూడా నేను ఇన్ఫర్మేషన్ చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫస్ట్ నేను పువ్వులు దింపేస్తా తొందర తొందరగా सो फ्रेंड्स ई व्लॉग थर्सडे मॉर्निंग व्लॉग अर्ली मॉर्निंग सिक्स ओ क्लाक बिफोर सिक्स नेनु लेचि फ्लावर्स तेंपडानिकी वच्चेसानु अन्नमाट एंदुकंटे ई रोज फेस्टिवल काबट्टी अंदर तेंपेसुकुंटारु अंटे मंची मंची फ्लावर्स अन्नी तेंपेसुकुंटारन्नमाट अंदुकनेसि जनरल गा अंटे పూజకి కొన్ని సరిపోతాయి కానీ ఇప్పుడు ఫెస్టివల్ కాబట్టి కొంచెం ఎక్కువ ఫ్లవర్స్ అవసరం ఉంటాయి చాలా ఫ్లవర్స్ ఉన్నాయి అన్నమాట అండ్ నాకు చాలా మంచి కాంప్లిమెంట్స్ కూడా వస్తున్నాయి మీ ఇంటి చుట్టూ ఎన్ని ప్లాంట్స్ ఎన్ని పూల చెట్లు ఉన్నాయి నర్సరీ ఉంది గార్డెన్ ఉంది చాలా బాగా నచ్చుతుంది రచిత గారు అనేసి నాకు చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు థాంక్యూ సో మచ్ అండి ఈ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి కదా yellow orange తో పాటు ఇందులో మధ్యలో पिंक कलर उन्नाई सो इधी निन्नट व्लॉग अंड दीन तरवा वच्चेसी नेनु व्लॉग शूट चेसानु आ क्लिपिंग कूडा नेनु ऐड चेस्तानु चूसेयंडी रंडी मुच्चट्लु पेट्टुकुंदाम इदैते यूजफुल वीडियो असल कादु जस्ट मुच्चट पेट्टडानिके वी व्लॉग अनेदी शूट चेस्तुन्नानु फ्रेंड्स ओकवेळ इंट्रेस्ट लेदु अंटे अनुक प्लीज इक्कड नुंडे स्किप अवंडी नेनु जस्ट मीतो मात्लाडदाम अनेसी वीडियो चेस्तुन्नानु ओकेना सो अंटे इदि ओक चिन्न व्लॉग टाइप अंटे इप्पुडु नेनु एं चेस्तुन्नानु अनेदी शूट चेस्तुन्नानु अन्नमाट क्लैमेट फस्ट आफ् आल चूपिस्तानु एंत प्लीजेंट क्लैमेट इट्ला चूपिस्दाम एंत प्लीजेंट क्लैमेट अंटे असलु एंड अनेदी रावट्लेदु తెలీదు మరి ఎందుకు రావట్లేదు చాలా చల్లగా కూడా ఉంది నేను ఈ రోజు పొద్దున్నే వెళ్లి ఫ్లవర్స్ అన్ని తెంపేసినా ఇంట్లో చూస్తున్నారు ఆ పసారా మొత్తం అవన్నీ ఏంటివంటే దివాన్ పై అంటే నేను ఒక దివాన్ టైప్ క్రియేట్ చేస్తున్నాను అన్నమాట దాని కోసం తెప్పించిన ఫ్లిప్‌కార్ట్ నుంచి తెచ్చిన పార్సల్ ఫ్రెండ్స్ పూజా ముహూర్త సమయం వరకు మనం పూజ కంప్లీట్ చేసుకోవాలనేసి నేను తొందరగా స్నానం అలా సంధ్యాకాల స్నానం చేసుకొని పూజ కోసం రెడీ చేసుకొని పూజ చేసుకున్నాను పూజ చేసే టైం లో మాత్రం షూట్ చేయలేదు ఎందుకంటే నా మైండ్ డైవర్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం ఇంట్లో నాలుగు దీపాలు బయట ఎనిమిది దీపాలు పెట్టుకోవాలి కాబట్టి కుబేర ముగ్గు వేసి పసుపు కుంకుమ పూలతో అలంకరించుకుంటున్నాను హరి ఇంకా పాటలు పాడుతూనే ఉన్నాడు అన్నమాట హరి అలానే చేస్తారు హరికి దీపావళి అంటే చాలా ఇష్టం అన్నమాట పూజలు కూడా చాలా ఇష్టం నేను చేస్తుంటే ఇష్టం తను చేయాడు అదన్నమాట ఇక్కడ లాస్ట్ అంత అరేంజ్మెంట్ అయిపోయాక వచ్చి దండం పెట్టుకొని నమస్కారం పెట్టుకో అంటే పెట్టుకుంటాడు ఇక్కడ నేను ఇంకా దీపాలు వెలిగించేస్తున్నాను ఈ నాలుగు దీపాలు విష్ణుమూర్తికి చెందుతాయి అన్నమాట తనకి అర్పితము సో దీని తర్వాత వచ్చేసి నేను బయట కూడా వెలిగించాను ఈ వ్లాగ్ వచ్చేసరికి నెక్స్ట్ డే అవుతుంది మీకు ధనత్రయోదశి రోజు ఈ వ్లాగ్ వస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ మీకు ధనత్రయోదశి రోజు గుర్తుంది కదా ఏం చేయాలి అనేసి ఆ 18 మినిట్స్ ఏ పూజా ముహూర్త సమయం ఉంది పూజా ముహూర్త సమయం నేను దీపావళి డేట్ వీడియోలో షేర్ చేశాను లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి ఆ 18 నిమిషాల లోపు అంత కాదు కాబట్టి ముందే మీరు పూజ చేసుకొని పెట్టుకోండి ఇంకా బయట ఏమ దీపాలకి ఎవ్రీథింగ్ అనేది మీరు రెడీ చేసుకోండి ఆ 18 మినిట్స్ లోపు దీపాలన్నీ వెలిగించండి ఆ టైం వచ్చేసి ఆ ముహూర్త సమయం వచ్చేసి నేను బ్లాగ్ లో షేర్ చేశాను కదా ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఈరోజు మనం లక్ష్మీ పూజకి అన్ని మన దగ్గర ఉన్న బంగారం వెండి
ఏది ఉన్నా కడిగి నీట్గా తెచ్చిపెట్టుకో, కడిగి అమ్మవారి దగ్గర పెట్టండి, పెట్టి పూజ చేసుకోండి ధనలక్ష్మికి, అంటే లక్ష్మీదేవికి ఇంకా కుబేరస్వామికి. తర్వాత యమదీపాలు పెట్టండి. ఆ 18 మినిట్స్ లోపు పెట్టిన తర్వాత మీరు మంచిగా, అంటే రోజు నైట్ అంతా మీరు కాపాడుకునేలాగా కొంచెం పెద్ద దీపాలు పెట్టేసి అడ్డుగా ఏమన్నా పెట్టండి. ఎందుకంటే దీపాలు ఆరిపోకుండా మంచిగా ఉండడానికి కొంచెం సేపు మీరు కాపాడుకోండి. ఇక్కడ నేను వచ్చేసి ఇంటి ముందు, ఇది గోవత్స ద్వాదశి రోజు, దీపద్వాదశి అని కూడా అంటారు కదా, 8 దీపాలు మనం ఇంటి బయట పెట్టాలి. సో అందుకనేసి నేను ఇక్కడ కడప కడుక్కొని ఫస్టే కడిగి పెట్టుకున్నాను, ఇప్పుడు పూలతో అలంకరించుకుంటున్నాను. ఆ ముగ్గు చూస్తున్నారా, నక్షత్ర ముగ్గులు అంటారనమాట. ఇవి మమ్మీ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు, మన అత్తలు చిన్నప్పుడు వేసినప్పుడు మనం చూసాం కదా, ఏంటి ఈ ముగ్గు ఇలా అని అనుకుంటాం, కానీ ఇదే కరెక్ట్ అనమాట. నేను తొందరలో వేసేసానమాట. ఇట్లా ఈ ముగ్గు నక్షత్ర ముగ్గు అంటారు, స్టార్స్కి సంబంధించి ఇచ్చింది, అందుకనేసి ఆ ముగ్గులు వేస్తామన్నమాట. పసుపు కుంకుమలతో గడప అలంకరించుకున్నాను, ఎందుకంటే దీపాలు పెట్టాలి కాబట్టి. అండ్ మీరు సైడ్స్కి చూస్తున్నట్లయితే నేను 2 గీతలు వేసి ఇలా ముగ్గు వేశాను కదా, అవి ఏంటంటే అష్ట దిగ్బంధనం చేస్తాయి ఆ ముగ్గుకి. దీన్నే సంపూర్ణ ఐశ్వర్య ముగ్గు అని కూడా అంటారు. ఎందుకంటే ఐశ్వర్య ముగ్గు కావాలంటే ఏ ముగ్గుకైనా సైడ్స్కి మనం వేసుకోవాలన్నమాట. అలా 2 గీతలు వేసి అది, అంటే మధ్యలో ఉన్నది వేరే ముగ్గు, సంపూర్ణ ఐశ్వర్య ముగ్గు ఏంటి అనేది కూడా ఆ వీడియో కూడా చేస్తాను, పూజ టైంలో వేసుకోవాలి. ఇది ఏంటంటే ఇప్పుడు 8 దీపాలు పెట్టాలి కాబట్టి అలా వేసుకుంటే సైడ్స్కి మనం పెట్టుకోవచ్చు అనేసి ఆ ముగ్గు వేసుకున్నాను. పూజ టైంలో మమ్మీ వాళ్ళు అప్పుడు వేసేవాళ్ళు కదా, మనం ఇప్పుడు డిజైన్స్ వేస్తున్నాము, కానీ పూజ టైంలో ఇలాంటి ముగ్గులు వేసుకోవడం అనేది కరెక్ట్ అన్నమాట. అది మీ ఇష్టం అండి, నాకు మా మమ్మీ వేస్తుంటే చూసి నేను నేర్చుకున్నాను. సో ఇక్కడ నేను 8 దీపాలు రెడీ చేసుకున్నాను, ఇంకా పెడుతున్నాను. ఒక్కొక్క దీపం పెట్టుకుంటూ అష్టలక్ష్మి అమ్మవార్ల నేమ్స్ తీసుకోవాలన్నమాట అలా అనేసి. సో నేను ఇక్కడ 8 దీపాలు పెట్టుకోవాలి కాబట్టి ఇంటి బయట 2 దీపాలు మెయిన్ డోర్కి అండ్ మిగతావి ముగ్గులో పెడుతున్నాను. ఒక్కొక్క దీపం పెట్టుకుంటూ అమ్మవార్ల నేమ్స్ అనేటివి నేను చెప్పుకుంటున్నాను. శ్రీ ఆదిలక్ష్మి ఏనమ, శ్రీ ఐశ్వర్య లక్ష్మి ఏనమ, ధనలక్ష్మి ఏనమ, సంతాన లక్ష్మి ఏనమ, వీరలక్ష్మి ఏనమ, విజయలక్ష్మి ఏనమ, ఇలా నేను మొత్తం 8 లక్ష్మి అమ్మవార్ల పేర్లు నేను చెప్పుకుంటూ పెడుతున్నాను అనమాట. ఇవి వాళ్ళకు అర్పితం అవుతాయి. సో ఇదండి వ్లాగ్ వచ్చేసి. నిన్నటి వ్లాగ్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇంకా గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి ఫ్రెండ్స్. దీపావళి అయిపోయిన ఒక 2-3 డేస్లో మళ్ళీ అనౌన్స్మెంట్, నేను విన్నర్స్ సెకండ్ గివ్ అవే విన్నర్స్ అనౌన్స్మెంట్ అనేది చేసేస్తాను. అండ్ ఈరోజు మీకు వ్లాగ్ వచ్చే రోజు వచ్చేసి మీకు ఈరోజు ధన త్రయోదశి కాబట్టి వీడియో లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ధన త్రయోదశి రోజు ఏం చేయాలి అన్న వీడియో లింక్ ఒకసారి చెక్ చేయండి. అలానే ముహూర్త సమయం, డేట్, దీపావళి డేట్, టైమ్, ఆ వీడియో కూడా లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఆ 18 మినిట్స్ టైం మాత్రమే ఉంది, ఆ 18 మినిట్స్ లోపు అన్నీ చేసుకోవాలి కాబట్టి ముందే మీరు అన్ని ప్రిపరేషన్ చేసుకొని పెట్టుకొని లాస్ట్ మూమెంట్లో దీపాలు వెలిగించుకుంటే సరిపోతుందన్నమాట. సంవత్సరానికి ఒకరోజు ధన త్రయోదశి వస్తుంది కాబట్టి మీరు కూడా ఈరోజు లక్ష్మీ పూజ ఖచ్చితంగా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అందరు బాగుండాలని కోరుకుంటూ ఇంకా మరి ఒక మంచి వ్లాగ్తో కలుస్తాను. అంతవరకు స్టే ట్యూన్డ్ చేస్తాం అయ్యో నెక్స్ట్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, బై ఫర్ నౌ, హ్యావ్ ఎ నైస్ డే.